वेलकम टू डीएनबी न्यूज़। केंद्र विद्या मंत्रित्व शाखा चोरवतो एक भारत श्रेष्ठ भारत युव संघम कार्यक्रम में भागंगा त्रिपुराकु चेंदिन 45 मंदी विद्यार्थुलु अध्यापकुल बृंदम मंगलवारं श्री सिटी संदर्शिंचिंदि। श्री सिटी वेगवंतमैन पारिश्रामिक अभिवृद्धिनि विद्यार्थुलकु परिचयं चेयडमे ई पर्यटन प्रधान लक्ष्यं। బృందానికి స్వాగతం పలికిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కేంద్ర విద్యాశాఖ చొరవను ప్రశంసించారు. దేశ సమైక్యతను చాటి చెబుతూ దేశంలోని విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే ఈ కార్యక్రమానికి శ్రీ సిటీని ఎంపిక చేయడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. శ్రీ సిటీ గురించి వివరిస్తూ ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఇతర వివిధ రంగాలకు సంబంధించి భారత్తో సహా 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఈ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బలపరుస్తూ భారీ ఉద్యోగాల కల్పనకు ఎలా కృషి చేస్తున్నాయో వివరించారు. అలాగే ఇటీవల శ్రీ సిటీ పర్యటించిన మిజోరం గవర్నర్ కోరిక మేరకు ఈశాన్య యువతకు నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా శ్రీ సిటీ చురుకగా పనిచేస్తుందని డాక్టర్ సన్నారెడ్డి వెల్లడించారు. శ్రీ సిటీ అధికారులతో పరస్పర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతో ఆసక్తితో శ్రీ సిటీ గురించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అనంతరం శ్రీ సిటీ పరిసరాలను చుట్టి చూశారు. ఈ ప్యాక్, ఆంబర్ పరిశ్రమలను సందర్శించి అక్కడ ఉత్పత్తులు, పని వాతావరణం గురించి పరిశ్రమల అధికారులతో చర్చించారు. శ్రీ సిటీ ప్రపంచ శ్రేణి సదుపాయాలు, చక్కని వాతావరణం తమనెంతగానో ఆకట్టుకుందని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అధ్యయనానికి, భవిష్యత్తు ప్రణాళికకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమని వారన్నారు. తమకు ఆతిథ్యం ఇచ్చిన శ్రీ సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయవాదం, ఇతర అంశాల పట్ల అవగాహన కల్పించడానికి ఈశాన్య రాష్ట్రాలు మరియు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో అంతర్భాగమైన యువ సంఘం కార్యక్రమం ద్వారా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపి ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, సాంప్రదాయాలు, సుస్థిర అభివృద్ధి, టెక్నాలజీ, ప్రజల మధ్య అనుసంధానం వంటి 5 ప్రధాన అంశాల్లో అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు ఐఐఎస్ఆర్ తిరుపతి నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది.